చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని తంగళ్ళపల్లి ఎంపీపి మానసరాజు అన్నారు. మండపల్లి గ్రామంలోని మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపోటములు సహజమని ఏ ఆటలోనైనా క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాసు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేణుగోపాలరావు, సర్పంచులు అవినాష్ రెడ్డి, పరశురాములు, మండల తెరాస అధ్యక్షులు రాజన్న, రవీందర్, బొడ్డు శ్రీధర్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. దానికి ఆడేదే ఈ క్రీడలు. మరి అంతేకాకుండా ఈ క్రీడలకు ప్రోత్సహించిన శివజ్యోతి మరి మదన్ అన్నయ్య గారికి నిజంగా ప్రత్యేకమైన యువత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే యువతను ముందుకు తీసుకురావాలన్నది గొప్ప సంకల్పంతోని మరి మండల స్థాయి టీములలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు కాబట్టి ఆ విన్నర్ అయిన వాళ్ళు మరి మరీ పై పై విన్నర్ కావాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి అదే విధంగా మీ అందరికి మరొకసారి ఆల్ ద బెస్ట్, మరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ. క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి కరోనా చేయబట్టి ఎవరు కూడా ఆడలేని పరిస్థితిలో కనపడుతుంది. అలాంటిది ఇప్పుడు కరోనా నుంచి మనం కొంచెం బయటపడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడగా లైక్ బెస్ట్ ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లెక్క ఎవరైతే మంచిగా ఆడిన వాళ్ళకు కూడా డెఫినెట్లీ దాని యొక్క ప్రెజెంటేషన్ కూడా నేను మీకు చేస్తాను. సో ఈ యొక్క గ్రౌండ్ ని కూడా మీరు మంచిగా తీర్చిదిద్దుకోవాలి. కొంచెం ఈ యొక్క డోజర్ లాంటిది నేను పెట్టేసి కొంచెం ఈ యొక్క చెత్తను బయట తీసేసుకుంటే ఎవరికి కూడా దెబ్బలు రాకుండా ఉంటాయి.